हेलो फ्रेंड्स वेलकम बैक टू तेलुगु टेक न्यूज़ फ्रेंड्स निन्नటి वीडियो मन अमेज़न अफिलिएट अकाउंट ये विधంగా क्रिएट चेसुकोवालनेदी चूसां कदा ओके ई रोज़ु वीडियो मन आ प्रोडक्ट्स योक्क लिंक्स एक्कड प्रमोट चेयाली एक्कड प्रमोट चेस्ते मनकि एक्कुव सेल्स वस्तायि अदे विधంగా मनकि एंत कमीशन वस्तुंदी अनेदी डीटेल्ड गा अयिते मन ई वीडियोलो अयिते डिस्कस चेद्दाम। अदे विधంగా लक्षल्लो अयिते संपादिंचोच्चु कानी ఇవల్ల అకౌంట్ క్రియేట్ చేసి రేపు ప్రమోట్ చేసి ఎల్లుండి ఓకే లక్షల సంపాదించాలంటే అది అంటే అలా కాదు, దానికి కొంచెం కష్టపడాలి, కష్టపడితే 100% మీరు సక్సెస్ అవుతారు। మరి ప్రాపర్ వేలా దాన్ని ప్రమోట్ చేసినట్లయితే మీరు 100% సక్సెస్ అవుతారు। ఓకే నేను ఏ విధంగా చేయాలి ఎక్కడ ప్రమోట్ చేయాలి అనేది నేను ఈజీగా మీకు అర్థమయ్యే విధంగా చెప్తాను మీకు। ఓకే దాని గురించి మనం స్క్రీన్ లోకి అయితే వెళ్ళిపోదాం। ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నిన్న మనం క్రియేట్ చేసాం కదా అమెజాన్ అకౌంట్, దాన్ని ఓపెన్ చేయండి। అమెజాన్ అఫిలియేట్ లాగిన్ అని కనిపిస్తుంది కదా ఇక్కడ, దీనిపైన క్లిక్ చేయండి। క్లిక్ చేసిన తర్వాత మనం amazon.in కి సంబంధించిన అంటే మనం ఇండియాకి సంబంధించింది మాత్రమే ఓపెన్ చేసాం నిన్న। నెక్స్ట్ ఏంటంటే amazon.com కూడా ఉంటుంది, అది ఇంటర్నేషనల్ లెవెల్లో ఉంటుందన్నమాట। ఇంటర్నేషనల్ లెవెల్లో ఇంకా మనకి ఎక్కువ కమిషన్స్ అనేది రావడం జరుగుతుంది। ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం amazon.in కి సంబంధించి చూద్దాము। నెక్స్ట్ వీడియోలో మీకు amazon.com లో ఏ విధంగా మరి అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి ప్రమోట్ ఏ విధంగా చేయాలి అనేది నేను దాని గురించి కూడా నేను ఒక వీడియో చేస్తాను నెక్స్ట్। ఓకే ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి। మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చాలా వస్తాయి ఇప్పటి నుంచి। ఓకే ఫేస్బుక్ ద్వారా కావచ్చు, ఇన్స్టాగ్రామ్ ద్వారా కావచ్చు, ఇంకా డిఫరెంట్ మెథడ్స్లో మీకు కోరా ద్వారా కావచ్చు, చాలా ఉన్నాయి ఇంకా అవన్నీ మీకు నేను మీకు వీడియోస్ అయితే చేస్తాను। ఓకే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేయండి। ఓకే నెక్స్ట్ మనకి అమెజాన్ ఇక్కడ .in ఉంది కదా ఫస్ట్ లింక్, దీనిపైన క్లిక్ చేయండి। క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా డాష్బోర్డ్ వస్తుంది। డాష్బోర్డ్ వచ్చిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే మీకు అకౌంట్ క్రియేట్ అయిపోయింది, మీకు స్టోర్ ఐడి వచ్చింది, అంతా అయిపోయింది కదా। ఓకే మీరు ఏం చేస్తారంటే ఓకే టూల్స్ ఉంటుంది కదా, టూల్స్లోకి వెళ్ళి ఇక్కడ సైట్స్ టైప్ అని ఉంటుంది, సైట్స్ టైప్ పైన క్లిక్ చేయండి। ఓకే క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ లర్న్ మోర్ వచ్చింది కదా, సైట్స్ టైప్కి సంబంధించిన కొన్ని ఇక్కడ మనకి లింక్ ఎనీ పేజ్ అంటే మనకి వస్తుందన్నమాట, అసోసియేట్ లింక్ ఏ విధంగా ప్రమోట్ చేసుకోవాలనేది మనకి ఇక్కడ క్లియర్గా ఉంటుంది। ఓకే లర్న్ మోర్ పైన క్లిక్ చేయండి। క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఒక ఆప్షన్ అయితే రావడం జరుగుతుంది చూడండి, డిస్ప్లే సెట్టింగ్స్ అని ఉంటుంది కదా, ఈ డిస్ప్లే సెట్టింగ్స్ డిస్ప్లే స్టేటస్ ఎనేబుల్ చేయండి। ఓకే ఇది డిఫాల్ట్గా ఇలా ఓకే డిసేబుల్డ్లో ఉంటే ఎనేబుల్ చేసుకోండి ఇది। ఓకే సైడ్ స్టెప్ బటన్స్ ఉంటాయి కదా, బటన్స్ అంటే ఏంటంటే లింక్ కానీ షేర్ ఆప్షన్ కానీ వస్తుంది కదా మనకి, ఆ షేర్ ఆప్షన్స్ రావడానికి ఇలా మనం ఎనేబుల్ చేసుకోవాలి। ఓకే ఇది అయిపోయింది, స్టేటస్ అప్డేటెడ్ సక్సెస్ఫుల్ అని వచ్చింది కదా। ఓకే హోమ్లోకి వచ్చేయండి। హోమ్లోకి వచ్చిన తర్వాత మనకి ఇక్కడ పేమెంట్ ప్రూఫ్స్ అన్నీ చూపిస్తాయి ఇక్కడ మనకి, అంటే ఈరోజు లింక్స్ అన్నీ అంటే ఎంతమంది క్లిక్ చేశారు, ఓకే ఎంత ఫీ వచ్చింది, ఎంత బౌంటీస్ వచ్చాయి, ఎర్నింగ్స్ ఎంత అనేది మనకు టోటల్గా ఇక్కడ కనిపిస్తుంది, మనం ఎప్పుడప్పుడు చెక్ చేసుకోవచ్చు। ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఏం లేవని అనుకోకండి, ఎందుకంటే మీకు చూపించడానికి కోసమని నేను ఒక అకౌంట్ అనేది క్రియేట్ చేశాను। ఓకే దీనికి ఓకే ఇది పక్కన పెట్టేస్తే మనకి amazon.in ఓపెన్ చేయండి। ఓకే రెగ్యులర్గా మనం షాపింగ్ చేస్తాం కదా, ఏది కొన్నా మనం దీంట్లోనే పర్చేజ్ చేస్తాం। ఓకే ఇది amazon.in ఓకే ఇది ఓపెన్ చేసినట్టయితే ఇంతకుముందు మీకు అమెజాన్ అసోసియేట్స్ సైట్స్ టైప్ అనేది కనిపించదు। ఓకే మీరు ఇప్పుడు దాంట్లో మీరు రిజిస్టర్ అయ్యారు కాబట్టి, సైన్ అప్ అయ్యారు కాబట్టి ఓకే మీకు ఇక్కడ గెట్ లింక్ అనే ఆప్షన్ ఇంతకుముందు నేను ఆన్ చేశాను కదా, మీకు అది చూపిస్తుంది అనమాట। ఓకే మీరు ఏం చేస్తారంటే మీరు ఏ ప్రోడక్ట్ అన్నా సెలెక్ట్ చేసుకోండి, ఏ ప్రోడక్ట్ సెలెక్ట్ చేసి ఏ ప్రోడక్ట్ అయితే మీరు ప్రమోట్ చేస్తారో ఆ ప్రోడక్ట్ని సెలెక్ట్ చేసుకోండి। సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ వాచ్ని ప్రమోట్ చేద్దాం అనుకుంటున్నారు। ఓకే ఈ వాచ్ని ప్రమోట్ చేద్దాం అనుకుంటే దీనిపైన క్లిక్ చేయండి, సింపుల్ క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా ఓకే ఈ విధంగా ఓపెన్ అయింది కదా। ఓకే ఈ వాచ్ని మనం ప్రమోట్ చేద్దాం అనుకుంటున్నారు, ఎందుకంటే ఇప్పుడు చాలామంది స్మార్ట్ వాచ్లు అయితే తీసుకుంటున్నారు। ఓకే ఈ వాచ్ని ప్రమోట్ చేద్దాం। ఓకే ప్రమోట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేయాలంటే ఇక్కడ గెట్ లింక్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి। క్లిక్ చేస్తే మనకు ఒక లింక్ అనేది జనరేట్ అవుతుంది। ఓకే మన అకౌంట్ పైన ఈ మన అకౌంట్ ఉంది కదా, ఈ అకౌంట్ పైన లింక్ అనేది జనరేట్ అవుతుంది। జనరేట్ అయిన తర్వాత ఈ లింక్ మనం ఎవరికైతే పంపిస్తామో వాళ్ళు వితిన్ 24 అవర్స్లో మన లింక్ నుంచి వాళ్ళు ఏదన్నా పర్చేజ్ చేసినట్టయితే అంటే ఈ ప్రోడక్ట్ పర్చేజ్ చేసినట్టయితే మనకు కమిషన్ అనేది జనరేట్ అవుతుంది అనమాట। ఓకే ఇలా లింక్ జనరేట్ అయింది కదా, దీన్ని కాపీ చేసుకోండి, యాక్చువల్లీ ఏంటంటే ఫుల్ లింక్ ఉంటుంది, ఫుల్ లింక్ కాకుండా షార్ట్ లింక్ ఇలా షార్ట్ లింక్ క్రియేట్ చేసుకొని దీన్ని కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని దీన్ని మన సోషల్ మీడియాలలో ప్రమోట్ చేసుకోవచ్చు. ఓకే, మీకు ఫేస్బుక్ ఫాలోవర్స్ ఎక్కువ ఉన్నట్టయితే, ఫేస్బుక్ ఫ్రెండ్స్ కానీ లేదంటే ఫాలోవర్స్ ఎక్కువ ఉన్నట్టయితే మీరు దాంట్లో ఈజీగా ప్రమోట్ చేసుకోవచ్చు. లేదంటే మీరు ఫేస్బుక్లోనే మీకు కొన్ని పేజెస్ ఉంటాయన్నమాట. ఆ పేజెస్లో మీరు లాగిన్ అయినట్టయితే మీరు ఈజీగా అక్కడ మీరు ప్రమోట్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు నేను ఫేస్బుక్లో ఇది ఆల్రెడీ మనం అక్కడ కాపీ చేసుకున్నాం కదా, ఫేస్బుక్లో ఏ విధంగా మనం దీన్ని ప్రమోట్ చేయాలని చూపిస్తాను మీకు. ఓకే, జస్ట్ మనం ఇప్పుడు ఏదైనా పోస్ట్ పెట్టాలంటే మనం ఇక్కడ టైప్ చేస్తాం కదా, లేదంటే ఏదైనా ఫోటో కానీ ఏదైనా వీడియో కానీ లేదంటే ఏదైనా మ్యాటర్ కానీ లేదంటే పోస్ట్ కానీ పెడతాం కదా. ఓకే, వాట్స్ ఆన్ యువర్ మైండ్ అనేది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసి సింపుల్గా ఇంతకుముందు కాపీ చేసాం కదా, దాన్ని ఇక్కడ పేస్ట్ చేయండి. దాన్ని ఇక్కడ పేస్ట్ చేస్తే దానికి సంబంధించిన లింక్ దీంట్లోనే ఇంక్లూడ్ అయి ఉంటుంది. ఈ ఫోటో వస్తుంది ప్లస్ కంప్లీట్గా డీటెయిల్స్ వస్తుందన్నమాట. అది ఏ ప్రోడక్ట్, దాని ఫీచర్స్ ఏంటి, దాని రేటింగ్స్ ఏంటి అన్నీ చూపిస్తుంది, క్లియర్గా చూపిస్తుంది. ఓకే, ఇక్కడ లింక్ కూడా పైన వచ్చేసింది చూడండి. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తారంటే మీరు ఇక్కడ ముందు ఇంకా మీరు ఏదైనా అట్రాక్టివ్ ఇంకేదన్నా రాయాలనుకుంటే ముందు మ్యాటర్ రాసి, అంటే వాళ్ళు చూడగానే ఓకే బై చేసేటట్టుగా ఓకే మ్యాటర్ రాసి ఇక్కడ దీనిపైన పోస్ట్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే అది ఫేస్బుక్లో పోస్ట్ అయిపోతుంది. ఇక మన ఫాలోవర్స్ కానీ లేదంటే మన ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఉంటే దానికి ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే దీని లింక్ పైన క్లిక్ చేసి మనకి ఆ ప్రోడక్ట్ కొన్నట్టయితే మనకి కమిషన్ అనేది జనరేట్ అవుతుంది అనమాట. ఓకే, ఈ విధంగా మనకి చూపిస్తుంది చూడండి. ఇలా సోషల్ మీడియాలలో ఇన్స్టాగ్రామ్లో కానీ లేదంటే ట్విట్టర్లో కానీ ఫేస్బుక్లో కానీ ఎక్కడైనా మీరు ప్రమోట్ చేయొచ్చు. ఇలా కాకుండా వెబ్సైట్లో కూడా చేయొచ్చు. వెబ్సైట్లో ఏ విధంగా చేయాలనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్కి నా వెబ్సైట్ అయితే చూపిస్తున్నాను. ఓకే, వెబ్సైట్కి సంబంధించిన ఫుల్ ట్యూటోరియల్ కూడా నేను వీడియోస్ చేయబోతున్నాను, త్వరలో చేస్తాను. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ యూట్యూబ్ తర్వాత ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ ఇవన్నీ చేస్తాను. అదేవిధంగా కంప్లీట్గా వెబ్ డిజైనింగ్ ఏ విధంగా చేయాలి, వెబ్సైట్ ఒక డొమైన్ ఏ విధంగా కొనాలి, ఒక హోస్టింగ్ ఏ విధంగా పర్చేజ్ చేయాలి, కంప్లీట్గా వెబ్సైట్ డిజైన్ ఏ విధంగా చేయాలి, కంప్లీట్గా నేనైతే మీకు ఎన్ని వీడియోలు అయితే అన్ని వీడియోలు చేస్తాను. అది బ్లాగర్ కావచ్చు లేదంటే వర్డ్ప్రెస్ కావచ్చు, కంప్లీట్గా చెప్తాను. ఎస్సీఓ ప్రాపర్ ఎస్సీఓ ఏ విధంగా చేయాలి, మానిటేషన్కి అంటే గూగుల్ యాడ్సెన్స్ ఏ విధంగా వస్తుంది కంప్లీట్గా చేస్తాను. మన ఛానల్ని ఫాలో కండి, ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, ఇలా ఉంది కదా నా పోస్ట్ ఉన్నాయి కదా, ఈ నా పోస్ట్లలో నేను ఆ లింక్ అనేది నేను ప్రమోట్ చేయాలనుకుంటున్నాను. ఓకే, మనకేంటంటే వెబ్సైట్లో ఎక్కువ ట్రాఫిక్ వస్తుంది అన్నమాట. ఎక్కువ ట్రాఫిక్ వస్తుంది, మనం ఎక్కువ ఎర్న్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఇదే కాకుండా మనకి పింటరెస్ట్ నుంచి కూడా మన అమౌంట్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. ఆ పింటరెస్ట్లో ఏ విధంగా అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి, మరి దాంట్లో ఏ విధంగా ప్రమోట్ చేయాలి అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఎందుకంటే మనకి amazon.com అనేది యూఎస్ బేస్డ్ సంబంధించింది, యూఎస్కి సంబంధించింది. అది ఇంటర్నేషనల్ లెవెల్లో మనం దాంట్లో ప్రమోట్ చేయొచ్చు అన్నమాట. ఓకే, దాంట్లో నేను ఏ విధంగా లింక్స్ అనేది ప్రమోట్ చేయొచ్చు అనేది నేను దాంట్లో చెప్తాను, పింటరెస్ట్కి సంబంధించింది. ఓకే, దీంట్లో నేను ఆర్టికల్ అనేది ఈ విధంగా రాశాను అన్నమాట. రాసిన తర్వాత మనం ఏం చేస్తామంటే ఓకే ప్రాపర్ వేలో ఇలా ఆర్టికల్ రాసిన తర్వాత ఇక్కడ దేని గురించి అంటే దీని గురించి రివ్యూ చేస్తున్నాం మనం. రివ్యూ చేసిన తర్వాత ఈ ప్రోడక్ట్ ఒకవేళ వాళ్ళకి నచ్చినట్లయితే వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ మనకి ఇక్కడ లింక్ ఇచ్చాం కదా, ఆ లింక్ పైన క్లిక్ చేసి దాన్ని పర్చేజ్ చేస్తారనమాట. పర్చేజ్ చేసినందుకు మనకి సర్టెన్ ఆఫ్ కమిషన్ వస్తుంది. ఓకే, ఇక్కడ ఇది ఉంది కదా చెక్ ప్రైస్ ఆన్ అమెజాన్ ఉంది కదా. ఓకే, ఇంతకుముందు నేను వేరే దీనికి సంబంధించిన లింక్ ఇచ్చాను చూడండి. ఓకే, మీరు ఒకవేళ లింక్ ఇవ్వాలనుకుంటే ఓకే దీన్ని తీసేసి ఓకే ఆ ప్రోడక్ట్కి సంబంధించిన లింక్ని అక్కడ పేస్ట్ చేసి సేవ్ చేసి సరిపోతుంది. ఓకే, మనకు ఒకవేళ మన ఆర్టికల్ ర్యాంక్ అయినట్టయితే మనకి రెవెన్యూ అనేది జనరేట్ అవుతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇలా కాకుండా జస్ట్ మనం ఏంటంటే ఓన్లీ లింక్ నుంచే తీసుకున్నాం కదా, ఇప్పుడు అలా కాకుండా ఇమేజ్ కూడా వస్తుంది. ఇమేజ్ నుంచి కూడా మనం ఈ ఇమేజ్ ఉంది కదా, స్మాల్ ఇమేజ్ అండ్ మీడియం అండ్ లార్జ్ ఇలా ఈ విధంగా ఉంటుంది. ఓకే, ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ లార్జ్ కావాలనుకుంటే దీని కింద లింక్ జనరేట్ అవుతుంది. ఈ లింక్ని కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని ఇక్కడ ఇమేజ్ ఒక్కటి రావాలి అనుకుంటే ఇక్కడ అలా కూడా వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఓకే ఈ విధంగా వస్తుంది అన్నమాట. అంటే మనం సేవ్ చేసిన తర్వాత జస్ట్ దీని మీదకి ఇలా కర్సర్ తీసుకొస్తే బై అంటే బై ఆప్షన్ వస్తుందన్నమాట. అంటే చెక్ ఆప్షన్ వస్తుంది. ఇలా ఈ విధంగా కూడా ప్రమోట్ చేసుకోవచ్చు. లేదంటే ఇలా కాకుండా మనం ఇంకా థర్డ్ మెథడ్లో కూడా మనం ప్రమోట్ చేసుకోవచ్చు. ఇంకా థర్డ్ మెథడ్ ఉంది ఇక్కడ. ఓకే, ఈ విధంగా టెక్స్ట్ ప్లస్ ఇమేజ్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేస్తే మనకి ఇమేజ్తో పాటు బై నవ్ అనే ఆప్షన్ కూడా వస్తుంది, షాప్ నవ్ అనే ఆప్షన్ కూడా వస్తుంది. ఓకే, ఇక ఈ లింక్ని కాపీ చేసుకోవాలి. కాపీ చేసుకొని ఇక్కడ ఓకే ఇక్కడ కనిపించాలనుకుంటే ఓకే ఈ విధంగా నేను కాపీ చేశాను లింక్ని, ఈ విధంగా వస్తుంది అనమాట. అంటే చూడడానికి ఇది బాగుంది. amazon.in ఓకే ఏ వాచ్ ఇది, దానికి రేట్ ఎంత, షాప్ నో. ఓకే, ఈ విధంగా సింపుల్ మెథడ్లో మీరైతే ప్రమోట్ చేసుకోవచ్చు. చాలామంది అయితే లక్షల్లో ఎర్న్ చేస్తున్నారు. ఓకే, ఒక అమెజాన్ అసోసియేట్ ఐడి ఫ్రీగా క్రియేట్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి కావచ్చు, రిలేటివ్స్ కావచ్చు, లేదంటే మీరు ఏదైనా ప్రోడక్ట్స్ తీసుకున్నప్పుడు కావచ్చు, ఆ లింక్ జనరేట్ చేసి వాళ్ళకి పంపించి మీరు దాని నుంచి పర్చేజ్ చేయమని చెప్పొచ్చు. అలా కూడా మీకు ఎంతో కొంత మీకు కమిషన్ అయితే వస్తుంది. ఓకే, మీరు పార్ట్ టైమ్గా చేయొచ్చు, ఫుల్ టైమ్గా కూడా చేయొచ్చు. ఓకే, పెద్ద దీనికి బాగా కష్టపడాల్సింది ఏం లేదు. సింపుల్గా మీకు ఒక డైలీ ఒక 1 hour లేదంటే ఒక 2 hours కష్టపడితే, వెబ్సైట్ ఉంటే కనుక మీరు ఒక 2-3 hours కష్టపడితే మీకు చాలా రెవెన్యూ అయితే వస్తుంది. ఓకే, మీరు రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. మన ఛానల్లో అయితే ఖచ్చితంగా మంచి మంచి వీడియోస్ వస్తాయి. ఆన్లైన్లో ఏ విధంగా ఎర్న్ చేయాలి, లాట్ ఆఫ్ అంటే లక్షల్లో ఏ విధంగా ఎర్న్ చేయాలనేది నేను నెక్స్ట్ వీడియోలలో తప్పకుండా చెప్తాను. ఓకే, వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఓకే, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఈ వీడియోకి ఒక 1000 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. కొంచెం నాకు కూడా మోటివేషనల్గా ఉంటుంది మీరు లైక్ చేస్తే. ఇంకా నాకు వీడియోలు చేయాలన్న ఇంకా ఇంట్రెస్ట్ చాలా వస్తుంది అనమాట. ఓకే, మీరు సబ్జెక్ట్ నేర్చుకొని మీరు కూడా మంచి ఎర్నింగ్ చేస్తారని నేను అనుకుంటున్నాను. ఓకే, ఈ వీడియో నచ్చింది కదా, నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.